తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించి టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలియజేస్తూ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీని మరింత బలపరిచే విధంగా ప్రతి కార్యకర్తలు పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లేష్, పట్టణ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేతనివ్వండి, అమ్మ సోనియా గాంధీ గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన భారతదేశంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంటే వాటికి ఇక్కడ తీవ్రంగా కొద్దిగా నష్టం జరిగిందన్నమాట వాస్తవం. అందుకే రేవంత్ రెడ్డి నాయకత్వాన అన్ని వర్గాల ప్రజల్ని, బలహీన వర్గాల్ని, యువకులను కూడా ప్రోత్సహిస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్లకు తర్వాత గుర్తింపు ఉంటుంది. అందుకోసానికే యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని, వారి నాయకత్వానికి ఖచ్చితంగా సమున్వయ స్థానం ఉంటుందని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన జిల్లాలో దామోదర్ రాజనరసింహన్న గారు, లేదా జగ్గన్న గారు తర్వాత కానీ సురేష్ షెట్కర్, అమ్మ గీతమ్మ గారి నాయకత్వాన జిల్లాలో కూడా 10కి 10 సీట్లు రావడానికి ఆస్కారం ఉంది. పార్టీ శ్రేణుల్లో ఎంత ఉత్సాహం నింపుకొచ్చి ఈ రోజు రేపు ఎంత కష్టపడడానికైనా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణుల కళ్ళల్లో మీరు అందరు గమనించారు. రేపు ఈ 7 సంవత్సరాల కాలంలో ఈ తెరాసా ప్రభుత్వం కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు మనల్ని ఎట్లా బాధ పెట్టిరు అనేది అందరూ కల్లారా చూసిరు. కాంగ్రెస్ పార్టీయే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడద్దు. ఇప్పుడు అందరూ కూడా రాత్రి వరకు కూడా ఒకటే విధంగా ఫోన్లు చేసి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసి దీన్ని బట్టి తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రేపు చెంపదెబ్బ పెట్టిన విధంగా తెరాసా ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి రేపు వాళ్ళకి చరమగీతం పాడడానికి ముందుకు శ్రేణులు కదులుతున్నాయి. ఖబర్దార్ టీఆర్ఎస్, ఖబర్దార్ బీజేపీ, జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన అమ్మ సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారి ప్రోత్సాహంతో మన పీసీసీ చీఫ్ మన రేవంత్ అన్న గారికి, రేవంత్ రెడ్డి గారికి పీసీసీ చీఫ్ గారి నియమితులైన వాళ్లకు అభినందనలు, శుభాకాంక్షలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయింది. దాన్ని వేరే పార్టీలు క్యాచ్ చేసుకొని ఎన్నో ఇప్పటివరకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధించి మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ముఖ్యంగా మన నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ, నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ కాకుండా పార్టీలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజానికం ఆయన నాయకత్వాన్ని కోరుకుంది. ఆ నాయకత్వాన్ని గ్రహించినటువంటి అధిష్టానం ప్రతిభకు పట్టం కట్టిందని మేము చెప్తున్నాం. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి, ఒక శక్తి కావాల్సి ఉండే దానికి కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకొని ఏదైతే రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ఇవ్వడం జరిగిందో, 12 గంటలు గడవక ముందే ఈ వెదర్లో చేంజెస్ వచ్చేసినాయి. రాజకీయంలో ఒక స్పీడ్ అనేది పెరిగిపోయింది. ప్రతి పార్టీలో అన్ని కదలికలు స్టార్ట్ అయిపోయినాయి. రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ అయ్యిండు, రాబోయే రోజులు ఎలా ఉంటాయో అనేది ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయనకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ముందు నుంచి ఎంబడి ఉన్నాం. అందరం కూడా ఆయనకు ఎంబడి ఉండి ఆయనకు ఆయన ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి